సదవకాశం కలిగింది అనుకోకుండా, ఉత్తమమైనటువంటి విషయాలన్నీ కూడా అనుకోకుండానే జరుగుతాయి. అనుకుని చేసేవన్నీ మామూలుగా ఉంటాయి, అనుకోకుండా జరిగేవి చాలా గొప్పగా ఉంటాయి. ఇవాళ ఈ కార్యక్రమంలో నేను పాల్గొనేటువంటి అవకాశం నాకు కలగడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. వేగేష్ణ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శిరోమణి వంశీ రామరాజు గారు మనందరికీ తెలుసు. హైదరాబాద్లో వారు అత్యుత్తమమైనటువంటి సేవలు అందిస్తున్నారు. ఇందాక మన డాక్టర్ ఉమ్మగారు అన్నట్టుగా విసుగు చెందని విక్రమార్కుడిలాగా ఆయన ఎన్నో ఏళ్ళ నుంచి ఒక్కరే నిలబడి ఆ సంస్థ అభివృద్ధి కోసం, అక్కడ ఉన్నటువంటి పిల్లల సంక్షేమం కోసం ఆయన ఎంతగా ఆరాటపడుతూ తపిస్తూ ఆయన ఎంత పనిచేస్తున్నారో మనం అందరం చూస్తాం. ఆయన గొప్ప స్ఫూర్తి అందరికీ, సామాజిక సేవ చేసేటువంటి వాళ్ళందరికీ శిరోమణి వంశీ రామరాజు గారు గొప్ప స్ఫూర్తి ప్రదాత. అటువంటి పనులు మనం కూడా చేయాలనేటువంటి గొప్ప స్ఫూర్తి మనకు కలుగుతూ ఉంటుంది. హైదరాబాద్లో అనేక సంగీత సాహిత్య కార్యక్రమాలు వంశీ ఆర్ట్స్ వాళ్ళు నిర్వహణ చేసినప్పుడు వారు నాకు అనేక సార్లు అవకాశం ఇచ్చారు వ్యాఖ్యానం చేయడానికి. ఎంతో గొప్ప ఉత్తమమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు, అలాగే అనేక ప్రసంగాలు ఇప్పించారు నాతో. నేను హైదరాబాద్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను, ఇలాంటి అవకాశాన్ని నాకు ఇచ్చి ఒక గొప్ప సామాజిక సేవ చేస్తున్నటువంటి ఒక ఉత్తమమైనటువంటి వ్యక్తికి ఇచ్చేటువంటి అవార్డు ఇవాళ నా చేతి మీదుగా ఇవ్వడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. డాక్టర్ ఉమ్మగారికి ఎటువంటి అభినందనలు తెలపాలో కూడా నాకు అర్థం కావటం లేదు. చాలా గొప్ప వ్యక్తి, ఆమెకి ఈరోజు ఈ అవార్డు ఇవ్వడం చాలా చాలా సముచితంగా ఉంది. కిషోర్ గారికి నిజంగా కృతజ్ఞతలు తెలియచేయాలి. ఈ అవకాశం నాకు కల్పించినందుకు మీ అందరికీ కూడా నేను అభినందనలు తెలుపుతూ నాకు అవకాశం ఇచ్చినటువంటి వ్యవస్థాపకులకి నా కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తాను. డివిడి చూడటానికి వెళ్తున్నాం. డివిడి తర్వాత నేను మామూలుగా మాట్లాడతాను, ఇప్పుడే మాట్లాడేస్తాను. తర్వాత డివిడి తర్వాత జయరామ్ గారు మాట్లాడతారు. ఈరోజున ఉమ్మగారికి సుభద్ర గారు మాతో ఆప్తులు, మా చైర్పర్సన్ మా ప్రాజెక్ట్స్కి హైదరాబాద్ రోడ్ మన రెడ్ క్రాస్ సొసైటీస్కి గవర్నర్ గారితో వాళ్ళతో బాగా కలిసి వర్క్ చేసుకోవారు. వారి కుమార్తె సూర్య గారు ఇక్కడ ఉన్నారు. ఇది రెండోసారి మేము అవార్డు పెట్టాం ఈ ఊళ్ళో. శ్రీనివాస్ గారు మాకు సహకరించినందుకు, ఉమ్మగారు ఒప్పుకున్నందుకు. ఎందుకంటే అమెరికాలో ఇద్దరు ముగ్గురున్నా సభ గొప్పదే, అమెరికా దేశం అంటేనే గొప్ప. కాబట్టి ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది మధ్యలో అవార్డు తీసుకున్నాం ముఖ్యం కాదు. దేశంగా దేశంలో అక్కడ ఉన్న ఒక వ్యక్తిని ఇక్కడ స్మరించడం గొప్ప. సుభద్రామూర్తికి అమెరికాకు సంబంధం లేదు, వాడు అమ్మాయి ఉంది కదా, కానీ సుభద్రామూర్తి గారు భారతదేశంలో గొప్ప వనిత. అలాంటి వనిత మీద పెట్టిన అవార్డుని అమెరికాలో గొప్ప వనితామణి డాక్టర్ ఉమ్మగారి అవార్డుని మేము చాలా గర్విస్తున్నాం. అది కాబట్టి ఇవాళ ఈ రోజున నాకు చాలా సంతోషం ఉంది. నా చిన్ననాటి స్నేహితులు, నా క్లాస్మేట్, ఒకే బెంచీలు కూర్చొని చదువుకున్నాం. మా వెంకటప్పయ్య గారు, క్యాస్ట్ వెంకటప్పయ్య గారు వచ్చారు. తర్వాత వారి అమ్మాయి ఇక్కడ ఉంది, అనుకోకుండా చూశారు. వారి కుటుంబం కూడా ఇక్కడ ఉన్నందుకు. తర్వాత అలాగే మా మరదలు, అంటే మా ఆవిడ బాబాయ్ కూతురు, అంటే మా ఆవిడకి చెల్లెలు అన్నమాట. వాళ్ళ అబ్బాయి ఇక్కడే ఉంటాడు. ఇద్దరితో సర్ప్రైజ్ అయినా వీళ్ళిద్దరు ఇక్కడ కనిపించారు ఏంటని. తర్వాత నా ఉపన్యాసం ఆపేస్తూ, మేము అసలు ఈ తలసీ కార్యక్రమాలు రావడం మూల కార్యక్రమాలు నోరి రాధిక 2007 నుంచి ఆవిడ రచనలు నేను తెలుగు జ్యోతిలో చదువుతుండేవాడు. తర్వాత ఈయనైతే అసలు మాకు తెలియదు, అసలు తెలియకుండా మా స్కూల్కి వెళ్ళి నేను అమెరికాలో ఉన్నప్పుడు ఏమిటి అసలు ఏమిటని ఏమి తెలుసుకోకుండా అక్కడికి వెళ్ళి పిల్లలు స్పందించి వాళ్ళు ఇండియాకి ఫోన్ చేశారు. ఎవరో ఒక ఆయన చేయాలండి వచ్చి పెద్ద విరాట్ డొనేషన్ చేయడానికి చెప్పారు.
చాలా పెద్ద డొనేషన్ డాలర్స్లో. అప్పటి నుంచి కూడా ఏమి తెలియకుండా విరాళం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం, మామూలు విషయం కాదు. తెలిసిన వారు విరాళం ఇచ్చి లక్ష ప్రశ్నలు వేస్తారు, ఇవాటి వల్ల ఒక ప్రశ్న వేయాలి. రాధికారులు ఇంటికి వచ్చి ఈ కార్యక్రమాలు చేసిన వాళ్ళు ఇప్పటికీ ఆ ఇంట్లో తిరుగుతాం. రాగానే జున్ను గిన్ను అన్ని పెడుతుంది వీళ్ళు కళాకారు ఆవిడ గాయని కాబట్టి. అయితే గత సంవత్సరం నేను వచ్చినప్పుడు నోరి బాలుగారు అంటే ఆయన హస్బెండ్ ఉన్నారు, ఆయన రిజ్యూమ్ చేసుకున్నారు. ఈ సంవత్సరం ఆయన మాయమైపోయాడు, ఎక్కడో కొన్ని దేశాలు తిరుగుతూ ఉంటాడు. ఓ మనిషి దూరం అయితే పోయిన కింద లెక్కగా ఆ మనిషి శరీరం లేకపోయినప్పుడు కూడా ఆ మనిషి ఎక్కడో తిరుగుతూ సంచరిస్తూ ఉంటాడనమాట. ఈసారి వచ్చినప్పుడు ఆయన మాకు ఇంట్లో కనిపించలేదు. కాబట్టి ఒక నిమిషం పాటు నేను నోరి పాలకృష్ణ గారికి